హైవ్యూస్ మరుజన్మ ఉంటుందని గాని లేదు అసలు వీళ్ళకి మరణమే లేదని గాని కొన్ని రకాల సిద్ధాంతాల్లో నమ్మకాలతోనూ ప్రపంచంలోని చాలా దేశాలలో మరణించిన తర్వాత ఆ దేహానికి కొన్ని రకాల రసాయనాలు పూసేసి జాగ్రత్తగా భద్రపరిచేవాళ్ళు. ఏకంగా చైనాలో బయటపడ్డటువంటి ఒక సమాధి తాలూకు మొత్తం అన్ని పరిశీలిస్తే ఒక చిన్న సైజు రాజ్యమే మొత్తం కూడా వాళ్ళు సమాధిలాగా కప్పెడతాం జరిగింది అనమాట. అంటే రాజు రాజుతో పాటు సైనికులు లైక్ వీళ్ళు అబ్బో చెప్పుకునేది బోర్డని. సరే ఇప్పుడు దేని గురించి మనం ఇదంతా చెప్పుకుంటున్నామంటే ఈజిప్ట్ సంబంధించి మమ్మీలు అనగానే గుర్తుకు వచ్చేది ఏంటి, గతంలో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం మరణించినటువంటి వాళ్ళ యొక్క దేహాలకి ఒక రకమైనటువంటి రసాయనాలు అవన్నీ కూడా పూసేసి వాళ్ళ రూపురేఖలు చెడిపోకుండా ఇప్పటికి కూడా వాటిని భద్రపరిచి ఉంచడమే. ఈజిప్ట్కి సంబంధించి భద్రపడినటువంటి ఈ మమ్మీలని కొన్ని కొన్ని దేశాలు ఎంతమంది డబ్బులు ఇచ్చేసి తెచ్చేసుకుని వీళ్ళ మ్యూజియంలో భద్రపరుస్తూ ఉన్నారు. ఈవేళ 19వ శతాబ్దంలో పోలాండ్కు చెందినటువంటి నాసెంట్ యూనివర్సిటీ ఆఫ్ వార్సా వీళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళు తెచ్చినప్పుడు ఏంటంటే హోర్ దేహుతి అని చెప్పేసి ఒక పూజారి శరీరం ఇది అని చెప్పేసి అనుకున్నారు. కొంచెం పొట్టెత్తుగా ఉంది, ఓ పూజారి శరీరం ఇది మగోడు అని చెప్పేసి అనుకున్నారు. అయితే మరి ఏమైందో అకస్మాత్తుగా ఈ సైంటిస్ట్ బృందం ఉంది కదా వాళ్ళల్లో మార్జునా ఓజారెక్ అని చెప్పేసి ఒక ఆమె ఎక్కడో తేడా కొడుతుంది ఈ మమ్మీని చూస్తా ఉంటే అని చెప్పేసి సిటీ స్కాన్ చేసింది. సిటీ స్కాన్ చేసినప్పుడు ఏం తెలిసిందయ్యా అంటే ఏకంగా మొన్న 29వ తారీఖు ఏప్రిల్ 29వ తారీఖు చేసింది. కడుపులో కాలు కనిపించింది. అంటే లోపల ఒక బిడ్డ ఉంది. లోపల బిడ్డ ఉంది అంటే మరణించిన బిడ్డే. అంటే ఆడ కాదు, సారీ మగ కాదు, ఆడ. సో ఇన్నాళ్ళు మనం ఏ మమ్మీ అయితే మగ మమ్మీ అని అనుకుంటూ ఉన్నామో దేహము అది ఆడ మమ్మీ అని చెప్పేసి ఒక డౌట్ వచ్చింది. వాళ్ళ హస్బెండ్ వచ్చాడు, అతను కూడా సైంటిస్ట్. అతను కూడా చెక్ చేసి విజువల్స్ అన్ని చూసి షాక్ అయ్యాడు, అరే నిజమే కదా అని. ఇప్పుడు వాళ్ళు డిఫరెంట్ వెళ్ళి రీసెర్చ్ చేయబోతా ఉన్నారు. ఏమనంటే అప్పట్లో ఈమె ఎలా మరణించింది, మరణించినటువంటి వాళ్ళ తాలూకు ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు వాళ్ళు ఎలా మరణించారు, ఏదైనా దెబ్బలు తగిలాయా లేదంటే విష ప్రయోగమా లైక్ ఈచ్ అండ్ ఎవరి మొత్తం చూస్తా ఉన్నారు. ఆవేళ ఈమెకి సంబంధించి చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా దెబ్బలు తగిలినట్లు పొడిచినట్లు చంపినట్లు ఆధారాలు ఏమీ లేవు. అంటే గర్భం దాల్చిన తర్వాత వచ్చినటువంటి కొన్ని ఆరోగ్య కారణాలు ఇచ్చి ఈమె చనిపోయినట్టుగా వీళ్ళు గుర్తించడం జరుగుతాం. ఇంకా రీసెర్చ్ కనుక చేసినట్టయితే మేబీ ఈజిప్ట్ వాళ్ళు అప్పట్లో కడుపులో బిడ్డతో చనిపోయినటువంటి వాళ్ళని ఇలా మమ్మీగా మార్చడం ద్వారా ఆ బిడ్డ ఈ తల్లి మరలా పుడతారనే నమ్మకంతో ఇలా చేశారా, లేదు అంటే ఈ మీద రాజవంశీయురాలా, అసలు ఏంటి తెలుసుకోవాలని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ప్రజెంట్ ఈ వార్సా మ్యూజియం అనేది ఏదైతే ఉందో ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడైతే ఉంది మమ్మీని దాని మీద ఇంకా రీసెర్చ్ ఎందుకు చేయబోతున్నారు ఏంటి అంటే అప్పటి కాలంలో ఇప్పటి వరకు వీళ్ళు అన్ని గమనించింది ఏంటి, ఈజిప్ట్ పిరమిడ్లు అని కానీ లేదంటే అక్కడికి దొరికిన మమ్మీలు లైక్ ఇవన్నీ కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు చాలా రేర్ అనమాట. బట్ గర్భిణి మొట్టమొదటిసారి ఇలా దొరికేటప్పటికి ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేద్దాం, చాలా విషయాలు తెలుస్తాయని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. సో రీసెర్చ్ సక్సెస్ అవ్వాలని గతంలో ఉన్నటువంటి ఎన్నో రహస్యాలు మనం ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ మరొక మారి చెప్తా ఉన్నాం. ప్రపంచంలో ఇప్పటికీ చాలా దేశాలలో కూడా ఈ ఆచరణలు పాటిస్తూనే ఉన్నారు. మరి దీనివల్ల ఏదైనా రహస్యాలు నిజంగా భవిష్యత్ రాళ్ళకి దొరుకుతాయా ఏంటి అన్నప్పుడు ఎస్ దొరుకుతాయన్న ఫీలింగ్ అయితే నాకైతే ఉంది. ఎందుకంటే మన పూర్వీకులు మనకన్నా హై ఎండ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, కాకపోతే ఆ టెక్నాలజీ మనకు అందుబాటులో లేదు. అంతే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీస్ ఏంటి అని మనం కనుక తెలుసుకోగలిగితే ఐఎమ్ ష్యూర్ వైద్య శాస్త్రంలో అద్భుతాలు అయితే మనం చేయగలం. అట్ ది సేమ్ టైం శాస్త్రమంటారు సర్జరీస్ ఉంటాయి చూసారా, వాటిని కూడా అద్భుతాలు చేసే విధంగా మన వాళ్ళు అయితే ఈ రీసెర్చ్ ద్వారా చాలా విషయాలు కనుగొంటారని నాకైతే అనిపిస్తాను. సో కంక్లూజన్ ఇస్తూ ఉన్నా, ఇన్నాళ్ళు ఈజిప్ట్లో నుంచి వీళ్ళు తెచ్చినటువంటి ఆ మమ్మీ ఎవరైతే ఉన్నారో అది హోర్ దేహుతి అని చెప్పేసి ఒక పూజారిది అనుకున్నారు. బట్ పూజారి కాదు, ఒక ఆడామది ఈ బాడీ ఈ మమ్మీ అని చెప్పేసి వాళ్ళు ఫైనలైజ్ చేసుకున్నారు. అండ్ ఏజ్ కూడా
28 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుని ఇంకా మరిన్ని ప్రయోగాలు చేయబోతున్నారు. కడుపులో ఉన్న బిడ్డ కావచ్చు, ఈమె కావచ్చు, గతం అసలు ఏం జరిగి ఉండిద్ది ఏంటి అని చెప్పి.